ఏమిటో తెలుసుకోకుండా ఇల్లు అద్దెకివ్వడం ఏమిటి? తెలుసుకోవడం ఏమిటండి? వాళ్ళిద్దరూ మంచి వాళ్ళ ఉన్నారు, భార్యాభర్తల్లా ఉన్నారు. అదే అదే పొరపాటు. భార్యాభర్త లాగా ఉండడానికి, భార్యాభర్తలు కావడానికి సత్యంత తేడా ఉంది. వయసులో ఉన్నవాళ్ళు అంటున్నావు, చేతిలో సామాను గట్రా లేదు అంటున్నావు, ఇద్దరే అంటున్నావు, అర్ధంతరంగా వచ్చారు అంటున్నావు. ఇన్ని పాయింట్లు ఉన్నప్పుడు మనకు తేరే పాయింట్ ఏమిటి? వీళ్ళెవరో పాయింట్ లేని వాళ్ళు. రేపు నన్ను అలాగే నిలబెట్టి నీకు నేనేమవుతాను అని పాయింట్ అడిగేటట్లున్నారు. నీకు అలాగే అనిపిస్తుందే, వాళ్ళెవరో తెలుసుకోకుండా ఇంట్లో పెట్టుకుంటే రేపు వచ్చిన మనం కోర్టు చుట్టూ తిరగవలసి వస్తుంది. ఆ అమ్మాయిని ఇదిగో, ఆ అబ్బాయి లేపు వచ్చేస్తే ఎలోప్మెంట్ కేసు, బలవంతంగా ఎత్తుకొచ్చేస్తుంటే కిడ్నాప్ కేసు, ఆ అమ్మాయికి మాత్రమే పెళ్లి అయితే అబ్డక్షన్ కేసు, ఇద్దరికి సపరేట్ సపరేట్ గా పెళ్లి అయితే అడల్టరీ కేసు, పైన వాళ్ళిద్దరూ చచ్చిపోతే క్రిమినల్ కేసు, వాళ్ళని మన ఇంట్లో పెట్టుకున్నందుకు అబిట్మెంట్ కేసు. ఈ కేసులన్నీ మీ సూట్ కేసులో పెట్టుకోండి. వాళ్ళు లక్షణంగా ఉన్నారు, వాళ్ళ మీద నాకు ఎలాంటి అనుమానం రాలేదంటే నమ్మరేమిటండి? రాదే, నీకు రాదు. లేదొచ్చిన వాళ్ళు మేము లేదొచ్చిన వాళ్ళు అంటూ మూర్తి రోగులని బిళ్ళలు కట్టుకు తిరుగుతారు ఏమిటే, అలాగే ఉంటారు. అబ్బాయి అమ్మాయి ఏమిటో, అమ్మాయి అబ్బాయి ఏమిటో, వాళ్ళిద్దరి మధ్య అబ్బాయి ఏమిటో మేడం మీద ఉంది. మీ దృష్టిలో వెధవలా కనిపిస్తారండి. అది కాదు బాబు, రోజులు బాగుండలేదు, ప్రతి వాడిని అనుమానించవలసి వస్తుంది. రోజులు కదండి బాగుండనవి, మీ బుద్ధులు. అసలు ఒక ఆడపిల్ల మగవాడు కలిసి కనిపిస్తే మీకు వేరే ఆలోచన రాదండి? ఆమె ఎవరనుకుంటారు? షీ బిలాంగ్స్ టు ద మోస్ట్ రెస్పెక్టబుల్ ఫ్యామిలీ. చదువు, సంస్కారం, మంచి మర్యాద గల పిల్ల. ఐఎమ్ జస్ట్ ఎ ఫ్రెండ్, హర్ వెల్విషర్. మీకు తీరికైనప్పుడు ఆమె కథ చెప్తాను, చేతనైతే సహాయం చేయండి. అంతేగాని ఇంకెప్పుడు మా గురించి అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. ఐఎమ్ వెరీ సారీ. అమ్మయ్యా ధైర్యం వచ్చిందే. ఆ కుర్రాడితో చెడామడా తిట్లు తిన్నాక తిట్టాడు, తిట్టి ధైర్యం ఇచ్చాడు. సర్వదా శ్రీకరం దేవి సర్వయోగేశ్వరీమయం సర్వపీఠమయం దేవి సర్వానందకరం. ఏమిటండి ఈవేళ ఏమైనా పండగ? అవునండి పండగే. ఇల్లు వదిలి వచ్చిన ఆడపిల్ల బాధ్యతల్ని నెత్తిన వేసుకున్నారు, పరాయి వాళ్ళ నిందల నుంచి కాపాడుతున్నారు. ఇంత మంచి అండ దొరికిన అలాంటి ఆడపిల్లకి పండగ కాక మరేమిటి? ఆ ముసలాడి మాటలు మీరు విన్నారనమాట, ఇంకేం వాగలండి. మీరు అలా వచ్చండి. ఎందుకు? రండి చెప్తాను. నేను సర్వనండి, ఇవన్నీ నాకు అలవాటే. నేను ఆడదానండి, నాకు అలవాటే. కావచ్చు, కానీ మీరు పెద్ద ఆఫీసరే అయినప్పుడు కదా. ఏమండి అక్కడుంచండి, అక్కడుంచండి. ఏమండి చక్కగా సంతకాలు పెట్టవలసిన చేతులు, ఇలా వంట వార్పు చేసి ముద్దు పారకూడదండి. మీరు అలా కూర్చోండి ప్లీజ్. చూడండి ఇప్పుడెంత దర్జాగా ఉన్నారు. ఏమండి నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, రావుగారు రాగానే మీకు పెద్ద ఉద్యోగం వస్తుంది, దాంతో మంచి బంగళా, నౌకర్లు, బట్టలు మాత్రం వేరే పెట్టుకోకండి. నాకు పెద్ద హోటల్లో 4 ఏళ్ల సర్వీస్ ఉంది, 100 రూపాయలు ఎక్కువ ఇచ్చారు సరే నన్నే పెట్టుకోండి. యూనో ఐ విల్ బి యువర్ వాచ్మెన్, బట్లర్, కుక్, డ్రైవర్.
ఏమిటండి? ఇలా రండి. మీరు ఇంకా పడుకోలేదండి? 8 గంటలకే పడుకుంటారా? పడుకోరు. మరేం చేస్తారు? భోజనం చేస్తారు. చేసేసాం కదా. కదా, డబ్బులుంటే సినిమాకి వెళ్తారు. మనకి లేవు కదా. కదా, చిన్నపిల్ల అయితే ఇంతగా కథలు చెప్పుకుంటారు. మనం చిన్నపిల్లలం కాదు కదా. కదా, పెద్దాలం. మరైతే చదువుకోవాలి కదా. కదా, కుంటున్నారు కదా. పరీక్షలకేనా? ఏమండి, 4 రోజుల్లో పరీక్షలు పెట్టుకుని మీరు సినిమా మ్యాగజైన్స్ అవుతారా? ఇలా ఇవ్వండి. సరే, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః.